నేను క్రాంతి బార్లిపూడి. మొన్న నా వీడియోకి మీ స్పందన నాకు కొన్నంత ధైర్యాన్ని ఇచ్చింది. మీ పాజిటివ్ కామెంట్స్ వల్ల చాలా ఇన్స్పైర్ అయ్యాను. పవన్ కళ్యాణ్ గారు మన పిఠాపురం నుండి పోటీ చేయడం మన అదృష్టం. ఒక పార్టీ అధ్యక్షుడు పోటీ చేసే నియోజకవర్గం చాలా బాగా అభివృద్ధి చెందుతుంది. పవన్ కళ్యాణ్ గారు మన పిఠాపురాన్ని బాగా డెవలప్ చేస్తారన్న నమ్మకం నాకుంది. పవన్ కళ్యాణ్ గారు గత 10 ఏళ్లుగా పార్టీని తన సొంత డబ్బుతో నడుపుతూ ఎంతోమంది రైతులకు అండగా ఉన్నారు. ఎటువంటి అధికారం లేకపోయినా ఎన్నో సమస్యలకు ఆయన స్పందించిన తీరు చాలా బాగుంది. అలాంటి నాయకులకి అధికారం వస్తే అసెంబ్లీలోకి అడుగు పెడితే ఎలా ఉంటుందో ఊహించుకోండి. పాజిటివ్ పాలిటిక్స్ చేసి పవన్ కళ్యాణ్ గారిని మనమందరం బాగా అండగా నిలబడి భారీ మెజార్టీతో గెలిపించి అసెంబ్లీకి పంపుదాం. అందుకు నా వంతు కృషి నేను బలంగా చేస్తాను. అమ్మాయిని ఎలాగ రోడ్డు మీద ఆగించారు కాబట్టి, రోడ్డు మీద పంపారు కాబట్టి, టీవీ డిబేట్లోను స్టూడియోలు పంపించి ఇంటర్వ్యూలు ఇప్పించడం, అలాగే మీ అభిమాన నాయకుడైన పవన్ కళ్యాణ్ కోసం, పవన్ కళ్యాణ్ గారి కోసం పిఠాపురం అంతా డోర్ టు డోర్ తెప్పండి. ఏమీ భయపడను, బాధపడను. మీ ప్రాపర్టీస్ అంతా ఏమైనా చేయించుకోండి అయ్యా. దయచేసి ఆ కార్యక్రమం వచ్చేసుకుంటే బాగుంటుందని నాకు అనిపించి ఈ 2 మాటలు చెప్పాలని పత్రిక మీడియా వారిని పిలిచానండి. ఓ పక్క పవన్ కళ్యాణ్ గారు అతిగా పెద్ద గౌరవిస్తున్నట్టుగా బయట నటన, లోపల కుళ్ళు కుతంత్రాలతోటి కుటుంబాన్ని విడదీయాలని, కుటుంబాన్ని అప్రదేశ పాలు చేయాలని చేస్తున్నది తెలియదనుకుంటున్నాడు పాపం అయినా.